గౌతమ్ న్యూరోకేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారు ముంబైలోని గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు. వివిధ మాధ్యమాల ద్వారా శ్రీకృష్ణ తత్వం గురించి, వారి లీలల గురించి, అలాగే రామాయణ మహాభారతాల గురించి కూడా ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. ఎంతోమంది ఆ ప్రవచనం విని మార్పు, అంటే వాళ్ళ జీవితాల్లో మార్పు చూసిన వాళ్ళు, అలాగే మారాలని కోరిక ఉండి విన్నవాళ్ళు, ఇలా చాలామందిని చూస్తూ ఉన్నాము. రకరకాల అంశాలపైన ప్రభుజీ మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇవాళ ప్రత్యేకించి ఒక శుభ సందర్భం గురించి మాట్లాడుకోబోతున్నా. జనవరి 22వ తారీఖున ఆ శ్రీరాముల వారి పునః ప్రతిష్ట జరుగుతోంది అయోధ్యలో. ఈ అంశం గురించి మాట్లాడదాం. ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. చాలా శుభ సందర్భం ఇది. ఈ కొత్త సంవత్సరంలో మొదటి, అంటే ఒక 10 రోజులు 20 రోజుల్లోనే ఒక గుడ్ న్యూస్ వింటున్నాం మనం. ఎప్పటి నుంచో వింటున్నప్పటికీ ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి ఆ సందర్భం జనవరి 22వ తారీఖున రాబోతోంది. ఆ శ్రీరామచంద్రుని పునః ప్రతిష్ట మహోత్సవం. నిజంగా నాకైతే ఎప్పుడు చూద్దామా వారిని అనుంది. ఆ అదృష్టం ఎప్పుడు వస్తుందో మరి. అంటే ఈ విశేషాల గురించే మీతో మాట్లాడాలి అనుకున్నాం ప్రభుజీ. ఆలయ నిర్మాణం కానీ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా అంతే వైభవంగా చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. అలాగే అందరికీ వీలు కుదిరేలాగా ట్రావెలింగ్కి అన్నిటికీ ఏర్పాట్లు అయితే జరిగిపోయాయి. ఇంకా కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఆలయం ప్రారంభమవుతోంది, పునః ప్రారంభం కాబోతోంది ఆ ప్రతిష్ట మహోత్సవం. వీటి గురించి ఏం చెప్తారు? అసలు అయోధ్యలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది అనంటే ఏం చెప్తారు? మనందరికీ నిజంగా ఇది ఒక హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే మన రాముడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన ఆలయంలోకి ప్రవేశించబోతున్నారు. మనందరికీ తెలుసు, రాముడు త్రేతాయుగంలో అయోధ్య నగరంలో ఆవిర్భవించారు. స్వామి యొక్క వైభవం, రామో విగ్రహవాన్ ధర్మ, రాసి పోసిన ధర్మస్వరూపమే రామచంద్రమూర్తి. అంటే ప్రేమ, వినయం, భక్తి ఇవన్నీ గురువు పట్ల, ఆచార్యుల పట్ల, తండ్రి పట్ల, తల్లి పట్ల, భార్య పట్ల, తమ్ముళ్ళ పట్ల, ప్రజల పట్ల, స్నేహితుల పట్ల, అందరి పట్ల కూడా రాముడు చూపించిన ఆ పరిమితమైన ప్రేమ, ప్రేమ, ధర్మము, వినయము, ఇదే రామచంద్రమూర్తి అని. అంటే మనందరినీ కూడా అసలు ధర్మం అంటే ఏంటి, అసలు ధర్మాచరణ అంటే ఎలా ఉంటుంది అని ఆచరించి నిరూపించిన వారు మన రామచంద్రమూర్తి. రాముడు నిజంగా వారిని చూసి నేర్చుకోవాలి. మనకి భారతదేశం అంటేనే రామరాజ్యం అని మాట్లాడతాం కదండి. రాముడు అంటే ధర్మం గురించి ఎక్కడెక్కడ ప్రస్తావన వస్తుందో అక్కడ రాముడు ప్రస్తావన రావాల్సింది. రాముడు అని అంటే ధర్మం, ధర్మం అంటే రాముడు, వాళ్ళు ఆ రెండు సేమ్, ఇంకా వేరువేరు కాదు, వేరువేరు కాదు. అటు రామచంద్రమూర్తి యొక్క అద్భుతమైన ఆ చరిత్ర రామాయణం మనం చూస్తాం. రామాయణం ఎన్ని ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి మనకు వస్తూ ఉంది. వాటిని మనం చదువుతూ ఉన్నా, ఎంత బ్రహ్మాండంగా రామాయణ ప్రవచనాలు చేస్తూ ఉంటా. రామచంద్రమూర్తి యొక్క ఆలయాలు మనకి ఎక్కడ కనిపిస్తే అక్కడ రామాలయం లేని ఊరు ఉంటుందా అండి? ఖచ్చితంగా. మన తెలుగు వాళ్ళకి ఇంకొకమైన ఒక గొప్ప అదృష్టం ఏంటి అంటే రాముడు ఇక్కడ ఉన్నాడు. మన అరణ్యవాసం చేసినప్పుడు భద్రాచల క్షేత్రం, ఆ భద్రాచలం క్షేత్రంలో ఆ రాముడు ఉన్నంత సౌందర్యం ఇంకెక్కడ మనం చూడం. ఎంత అందంగా ఉంటారు రాముడు, అమ్మవారిని చక్కగా ఒళ్ళో పెట్టుకొని ఉంటారు అన్నమాట. అది కూడా ఎంత చక్కటి రాముడు అని అంటే, ఎంత గొప్ప రామ భక్తులు, రామదాసులు అంటే. ఇది ఈ మన రాష్ట్రం మొత్తం కూడా రామ భక్తితో నిజంగా చెప్పాలంటే నిండిన రాష్ట్రం అన్నమాట. కాబట్టి హిందువు అనంటే, సనాతన సాంప్రదాయము అనంటే రామకృష్ణాదులు మనకి చాలా ముఖ్యం. కానీ దురదృష్టవశాత్తు మనకి అటు రాముడు జన్మభూమి లేదు, ఇటు కృష్ణ జన్మభూమి కూడా ఆలయం లేకుండా అయిపోయింది. రాముడి యొక్క అయోధ్య గురించి మాట్లాడితే 1528వ సంవత్సరం జూన్ 6వ తారీఖున బాబర్ అనే ఎవరైతే ఆ ఎంపరర్ ఉన్నారో వాళ్ళ యొక్క జనరల్, 175,000 మంది హిందువుల్ని సంహరించి అక్కడుండే రామ మందిరాన్ని కూల్చేశారన్నమాట. అప్పటి నుంచి రాముడికి ఉండడానికి ఒక స్థలం కూడా లేదు.
500 సంవత్సరాలు ఇప్పటికీ గడిచిపోయింది, అయినా సరే సనాతన ధర్మానికి చెందిన ఈ దేశంలో, సనాతన ధర్మం పుట్టిన దేశంలో, సనాతన ధర్మం ఈ ప్రపంచాన్ మొత్తం కూడా సనాతన ధర్మం వైపు తిరిగి సనాతన ధర్మంలో ఉండే రాముడు గురించి తెలుసుకొని, రాముడు మాకు ఆదర్శం, రామ భక్తి మాకు కావాలి, రామనామం కావాలి అని భారతదేశానికి వస్తే, భారతదేశంకి వచ్చి ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే రాముడికి అక్కడ ఆలయం లేదు, రాముడికి గుడి లేదు, కృష్ణుడికి గుడి లేదు, కాశీలో విశ్వనాథుడికి ఆయన ఒరిజినల్ ఆలయం లేదు. అది మన భారతదేశ స్థితి. కానీ ఒక గొప్ప అదృష్టం, ఇన్ని సంవత్సరాల తర్వాత కదా తిరిగి గొప్ప మహానుభావుల యొక్క సంకల్పంతో మంచి రాజకీయ నాయకులు ఒక విధంగా చెప్పాలి అని అంటే వాళ్ళ యొక్క సంకల్పం, వాళ్ళ యొక్క శక్తి, ప్రధానమంత్రి గారు, మిగతా వాళ్ళందరూ వాళ్ళు కష్టపడి ఎన్ని వేల సంవత్సరాల నుంచి రామ ఆరాధన జరుగుతున్న ఈ దేశంలో, కొన్ని 100 సంవత్సరాల నుంచి అక్కడ రామ భక్తులందరికీ కూడా ఒకటే ఒకటి, వాళ్ళ ప్రాణం అక్కడ రాముడు ఆలయంలోకి వెళ్ళాలి, ఇది రామ జన్మ యొక్క భూమి, ఆయన పుట్టిన ప్రదేశం ఇది, ఇక్కడ ఆయనకి ఆలయం ఉండింది, ఆయన ఆలయంలోకి ఆయనను పంపించండి. మా గురువు గారు 1971లో అయోధ్యకి వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ ఆయన చెప్పారన్నమాట, మొత్తం మిలిటరీ వాళ్ళందరు నించుని మొత్తం ఐరన్ ఫెన్సింగ్ ఉండేది అనమాట, ఎవరు లోపల పోనిచ్చే వాళ్ళు కాదు, అక్కడ బయట కూర్చొని సాధువులందరూ అఖండ హరినామ సంకీర్తన చేస్తూ ఉండేవారనమాట, రామనామ సంకీర్తన. ఎందుకోసము అని అంటే, మా గురువు గారు వెళ్ళినప్పుడు ఆయనకు ఒక పాంప్లెట్ ఇచ్చారు, ఇక్కడ రామ మందిరం కట్టాలి, ఇక్కడ రాముడు మళ్ళీ ఆయన యొక్క ఆలయంలోకి వెళ్ళాలి, దీనికోసం విరాళ స్వీకరణ కోసం మేమందరం ఇక్కడ కూర్చొని ఈ అఖండ హరినామ స్మరణ చేస్తున్నాం, మా జీవితంలో ఒకటే ఆశయం ఏంటి అని అంటే ఇక్కడ రాముడు మళ్ళీ ఆలయంలోకి వెళ్ళాలి. 1971లో ఇచ్చిన ఆ పాంప్లెట్ ని మా గురువు గారు భద్రంగా ఉంచుకున్నారనమాట, ఇప్పటికీ మొన్నే తీసి చూపించారు ఈ పాంప్లెట్, నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఇచ్చారు, ఇప్పుడు ఆ కోరిక నెరవేరుతుంది. ఎంత మంది అండి జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధమైపోయారు, మా రాముడు అక్కడ ఉంటే చాలు మాకు ఇంకే ఏమొద్దు, అలాంటి శుభతరుణం, శుభతరుణం మనము ఉన్న సమయంలో మనం చూడబోతున్నాము అని అంటే ఎంత అదృష్టము అనేది, అంత అదృష్టం ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి నిజంగానే అది గొప్ప అదృష్టం. అందుకే మేము ఈసారి న్యూ ఇయర్ చెప్పడంలో చాలా ఆనందపడుతూ ఉన్నాం. నిజంగా కొత్త సంవత్సరం, మంచి సంవత్సరం, ఎందుకంటే మన రామచంద్రుడు తిరిగి అయోధ్యా నగరంలో తను పుట్టిన ప్రదేశంలోకి వెళ్తున్నారు. చాలా మంది ఆర్గ్యూ చేశారండి, ఎలా ప్రూవ్ చేస్తారు రాముడు ఇక్కడ పుట్టాడు అనే విషయం గురించి ఎలా తెలుస్తుంది అని అంటే, మనకి తెలుస్తుంది రామభద్రాచార్యులు అని చాలా గొప్ప జగద్గురువులు అనమాట, ఉత్తర భారతదేశంలో చిత్రకూటంలో వాళ్ళ పీఠం ఉంటుంది, తులసి పీఠం అని. ఆయన చిన్నప్పటి నుంచి ఆయనకి నేత్రములు కనిపించవు, అయినా సరే సుమారుగా 400,000 శ్లోకములు కంఠస్థం ఆయనకి. అమ్మో, అంతగా జ్ఞాపక పురాణాలు, వేదాలు, శాస్త్రాలన్నీ కూడా 400,000 పైగా శ్లోకాలు ఆయనకు వచ్చు కష్టం. గీత మొత్తం, తులసీదాస్ యొక్క రామాయణం మొత్తం, భాగవతం అన్ని ఆయన చూడకుండా చెప్పేస్తారని. అటువంటి ఆయన శాస్త్రాలలో నుంచి ప్రూవ్ చేశారు ఏది కరెక్ట్, రాముడు పుట్టిన ప్రదేశం ఇదే అని ఆ జడ్జి దగ్గర ప్రూవ్ చేశారు అనమాట. ఎంత మంది అండి అసలు రామజన్మ ఇది ధర్మం కోసం నించోవడం అంటే. కానీ ఈ మధ్యలో ఉండే జనాలండి ఏదో రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వెనకాల పడి వెళ్ళిపోవటం, టీవీలలో సినిమాలలో చేసిన వాళ్ళు వెనకాల, ఏం చేశారని, ఏం పిచ్చి పట్టిందని మనం వాళ్ళ వెనకాల తిరుగుతున్నామండి. అసలైన వాళ్ళు సమాజానికి ఏదన్నా మంచి ఒక దారిని చూపించారా, ఒక 10 మందికి మంచి చేశారా? కానీ ఈ యువతరాన్ని చూస్తే మాకు అప్పుడప్పుడు బాధేస్తూ ఉంటుంది. అందరు అలా ఉన్నారని కాదండి, చాలా మంది దైవం గురించి ఆలోచిస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. మళ్ళీ ఆ అవేర్నెస్ కొంచెం పెరిగిందండి, తేవడానికే ప్రయత్నం అందరూ చెయ్యాలి. నిజమే, మనం ఈ కార్యక్రమాధ్యమంగా చేసేది కూడా అదే కదా, ఏదో ఒక విధంగా కొంతమందికైనా సరే. ఈ రోజు మమ్మల్ని ఒకళ్ళు అడిగారు ప్రభుజీ, కొన్ని 400,000 మంది చూడొచ్చు కానీ కొన్ని ఏవి చూడకపోయినా సరే మీరు వెళ్తారా చెప్పడానికి అని అంటే, నేను అన్నాను ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా నేను చెప్పే మాటలు విన్నా సరే మేము వెళ్తాం అక్కడికి. వాళ్ళకి ఎంత ఉపయోగం అవి,
కళ్ళు మారినా చాలండి మాకు జీవితంలో. మా మొత్తం చేసే ప్రయత్నం ప్రొద్దున నుంచి రాత్రి దాకా మేము కష్టపడింది, ఒక్క వ్యక్తి అయినా సరే ఒక్కసారి అయినా సరే రాముడి గురించి కృష్ణుడి గురించి ఆలోచించారా అంటే నా జీవితం తరించిన. మీకు అలాంటి అనుభవం ఏదైనా ఎదురైందండి? ఏ విషయం? ఒక వ్యక్తి నా వల్ల మారారు, ఎంతో మంది అని నాకు తెలుసు, కానీ మిమ్మల్ని బాగా కదిలింపజేసింది, మీరు చలించింది. మాకు ఒకళ్ళు ఒకసారి చెప్పారు, ప్రభుజీ మేము అంతగా అసలు భక్తి ఇలాంటివన్నీ మాకు ఉండేది కాదు, కానీ మా వైఫ్కి మేము బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నా. అయితే మేము వెళ్ళి అడిగా, ఏం కావాలి నీకు ఈ సంవత్సరం బర్త్డే గిఫ్ట్ అని అంటే, ఆవిడ అన్నారు ఈ సంవత్సరం నాకు బర్త్డే గిఫ్ట్గా ప్రణవానంద దాస్ చెప్పిన భాగవతం వినాలి మీరు అని అడిగారు. అయితే మీ భాగవతం వినే లోపలే నేను భక్తుని అయిపోయాను ప్రభుజీ అని చెప్పారనమాట. ఇలాంటివి విన్నప్పుడు మాకు చాలా ఆనందం వేస్తుంది, అరే మేము ఒకళ్ళ జీవితంలో ప్రభావితం చేయగలిగామే అని. లేదా చాలా మంది చెప్తుంటారు, ప్రభుజీ మేము సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళం, మీ ప్రవచనాలు ఏదో ఒక విధంగా మమ్మల్ని ఉజ్జీవింపజేశాయి, మేము ఇప్పుడు ఎంత చక్కగా మేము ఆనందంగా ఉంటూ 10 మందికి ఆనందాన్ని పంచుతున్నాము. మొట్టమొదట మనం వీడియో చేసినప్పుడు కూడా ప్రభుజీ ఇదే అంశం మాట్లాడుకున్నాం. నిజంగా చాలా మంది అలా డిప్రెషన్ లో ఉండి సూసైడ్ దాకా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ప్రణవానంద ప్రభుజీ వారి ప్రవచనం విని, వారు చెప్పినటువంటి కొన్ని వాక్యాలు విని ఇంకా జీవితం ఉంది అయిపోలేదు అని ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది వాస్తవం, ఎందుకంటే కామెంట్స్ రూపంలో కూడా కొన్ని చూస్తాం కదా, వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటారు. ఆ విషయంలో చాలా కాబట్టి ఆ విధంగా ఎవరినైనా మేము సేవ చేయగలుగుతున్నాం అని అంటే మాకు చాలా పెద్ద అదృష్టం. కానీ మనం చేసేదంతా ఒక చిన్ని మట్టి రేణువు లాంటిది, ఇసుక రేణువు లాంటిది, ఇంకా చాలా. కానీ ఆ రాముడు వస్తే, ఆ రాముడి యొక్క భక్తి, ఆ రాముడి యొక్క ఆలయం కానీ వస్తే ఇంకెంత మందికి రాముడి గురించి తెలుస్తుంది, ఎలా ఉండబోతుందని మీ భావన? అద్భుతం, పరమ అద్భుతంగా ఉండబోతుంది రాముడి యొక్క ఆలయం. రాముడు వచ్చిన క్షణం నుంచి ఇంకా మనకి మన ధర్మం ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ మీకు ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తాను, ప్రతి ఒక్క హిందువు కూడా ఒక గొప్ప పండుగలాగా, ఒక గొప్ప ఉత్సవంలా చేసుకోవాలి అని అందరూ చెప్తున్నారు. మన మన ప్రధానమంత్రి గారు కూడా అదే విషయాన్ని అందరికి పిలుపుగా ఇచ్చారు, దీపావళి చేసుకోవాలి అని చెప్పారు ఆయన. రాముడు అయోధ్య వదిలి వెళ్ళినప్పుడు అటండి, కడుపులో ఉండే శిశువులు కూడా ఏర్చాయట రాముడు అయోధ్య వెళ్ళిపోతున్నాడు అని. చెట్లన్నీ రాముడు వెళ్ళిపోతున్న వైపుకి వంగిపోయి 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 14 సంవత్సరాలు పూలేక, పూలే విరుచుకోలేదట, ఒక పండు కూడా కాయలేదట. ఇంట్లో ఉండే చిన్న చిన్న ప్రాణులు, పిల్లులు, ఇవి కూడా రాముడి వైపే ఏడుస్తూ ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఒక్క పండుగ, ఒక్క ఉత్సవం రాముడు లేక అసలు అయోధ్య వాసులు అందరూ కూడా అంత బాధపడ్డారట. కానీ ఎప్పుడైతే రాముడు వస్తున్నాడో ఆనందంతో వాళ్ళప్పుడు 14 సంవత్సరాల తర్వాత దీపం వెలిగించి త్వరణం కట్టుకొని ముగ్గేసి రాముడిని స్వాగతించారట. కాబట్టి మనకి దీపావళి రాముడి యొక్క స్వాగతం. నిజమైన దీపావళి 22 జనవరి. ఎందుకంటే రాముడు నిజంగా మళ్ళీ తిరిగి ఆలయంలోకి, ఆ పున అయోధ్య వైభవం ఆ రోజు ప్రకాశింపబడుతుంది అన్నమాట. కానీ కేవలం రాముణ్ణి ఆలయంలోకి పంపించి మనం పని మనం చేసుకోకూడదు, రాముణ్ణి మన హృదయంలోకి స్వాగతించాలి. ఎలా స్వాగతిస్తారు హృదయంలోకి అనంటే, ఆ రాముడు గురించి వినటంతో, రాముడు ఆచరించిన మార్గం తెలుసుకోవటంతో మన హృదయంలోకి మనం ఆహ్వానించవచ్చు. అందుకే 16వ తారీఖు నుంచి మన ప్రణవానంద దాస్ ఛానల్ ఏదైతే ఉందో ఆ మాధ్యమంగా మనం రామాయణ ప్రవచనాలను చేస్తున్నాం అనమాట. 16 తారీఖు నుంచి స్టార్ట్ అవచ్చు, మొత్తం పూర్తి రామాయణాన్ని మనం చెప్పుకోబోతున్నాం రాముడి యొక్క ప్రతిష్ట. ట్వెల్వ్ డేస్ మొత్తం ఒక్కొక్క కాండం కూడా రెండు చెప్పున సంక్షిప్తంగా రాముడి యొక్క ఆ ఉత్సవాలు జరిగేంత లోపల మనం పూర్తి రామాయణాన్ని శ్రవణం చేయాలి అనే ఒక సంకల్పంతో అనమాట. కాబట్టి మేము మీ అందరికి చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే, తప్పకుండా ఆ రామాయణాన్ని వినండి. విన్నప్పుడు కేవలం భగవంతుని మందిరంలో పంపించి మనం నమస్కారం చేయకుండా మన హృదయంలోకి కూడా రాముణ్ణి స్వాగతించినట్టు అవుతుంది. రాముణ్ణి హృదయంలోకి హనుమంతుడిలాగా హృదయాన్ని చీల్చుకొని స్వాగతించలేం కదండి. చెవుల ద్వారా ప్రవిష్ట కన్నరంద్రేణ అని అంటారు, చెవుల ద్వారా భగవంతుడు మన హృదయంలోకి ప్రవేశిస్తారనమాట. ఇంకొక విషయం చెప్తాను, కేవలం హృదయంలో పెట్టుకోకండి, రాముణ్ణి ప్రపంచం అంతా నడిపించండి. ఎలా నడిపిస్తారు రాముణ్ణి? మనం ధర్మాచరణ చేస్తే రాముడు నడిచండి.
ఎందుకంటే రాముడు ధర్మం కాదు. ఇందులో మూడు స్టెప్స్ అండి. ఫస్ట్ది మనందరం ఒక గొప్ప ఉత్సవంగా రామ పునఃప్రతిష్ట ఉత్సవాన్ని చేసుకోవాలి. మనకు తెలుస్తున్నారు ఇంటింటా అక్షంతలు పంపిస్తున్నారట, ఆ కార్యక్రమంగా జరుగుతుంది, దాన్ని కూడా స్వాగతించండి, బ్రహ్మాండంగా ఎంతో పవిత్రంగా స్వీకరించండి. దాంతోపాటు మీరు 22 జనవరి తారీఖున అద్భుతమైన దీపోత్సవంగా చేసుకోండి. దానికంటే ముందు ప్రీ ప్రిపరేషన్ గా 16th నుంచే మీరు రామాయణం వినటం స్టార్ట్ చేయండి. అప్పుడు హృదయంలోకి వస్తుంది, రాముడు వచ్చేసాడు ఆలయంలోకి, రాముడు వచ్చేసాడు మన హృదయంలో. దాని తర్వాత ఒక చిన్న మార్పు మన జీవితంలో తెచ్చుకుందాం. రాముడు నడిచిన విధానాన్ని మన జీవితంలో తెలుసుకొని నేను ఎలా మారాలి. రాముడు అంటే ఎవరండి? తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ తూచా తప్పకుండా పాటించేవారు, భార్యకి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవారు, ఏకపత్ని వ్రతుడు, అన్నాతమ్ముళ్ళ మధ్యలో అన్యోన్యమైన ప్రేమ, అన్నాతమ్ముళ్ళు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఒక పిల్లలు ఎలా ఉండాలి తల్లిదండ్రుల పట్ల, ఒక రాజు ఎలా ఉండాలి ప్రజల పట్ల, ఒక స్నేహితుడు ఎలా ఉండాలి స్నేహితుడి పట్ల, దేంట్లోనైనా మీకు ఒక ఐడియల్ పర్సనాలిటీ కావాలి అని అంటే మా రామచంద్రుడు ఉన్నాడు అక్కడ. ఆయన చూపిస్తే చాలు, ఆయన చూపిస్తాడు. మీకు ఎవ్వరూ ఇన్స్పిరేషన్ అవసరం లేదండి ఈ ప్రపంచంలో. రామకృష్ణులు ఆర్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. అయితే ప్రభుజీ, శ్రీరాముల వారి నుంచి మేము ఏం నేర్చుకోవాలి అని అంటే ఏం చెప్తారు? మీరు ఏమి మంచి విషయం నేర్చుకోవాలన్నా మా రాముడిని నేర్పించడానికి తయారుగా ఉన్నారు. రామో విగ్రహమా ధర్మః, మీరు ఏ మంచి పని చెయ్యాలి అని అనుకుంటున్నారో మా రాముడు, మన రాముడు ఆ విషయాన్ని చూపించేసాడు ఆల్రెడీ తన ఆచరణ. మీరు మంచి వైపు వెళ్ళాలి అని అనుకుంటే రామాయణం చూపిస్తుంది, మీరు ఎలా ఉండకూడదు కూడా రామాయణం చూపిస్తుంది. మంచి అన్నతమ్ముళ్ళుగా ఉండాలనుకుంటున్నారా, రామకృష్ణులుగా ఉండండి. పిచ్చి అన్నతమ్ముళ్ళుగా ఉండాలనుకుంటున్నారా, వాలి సుగ్రీవుల్లా ఉండండి. మంచి రాజులా ఉంటారా, రాముళ్ళా ఉండండి. ఒక చెడు లక్షణాలు ఉన్న రాజుల రావణుడు ఉన్నాడు మీ దగ్గరే, ఒక మంచి భర్త రామాయణం, అన్ని రామాయణంలో ఉన్నాయి. కాబట్టి రామాయణాన్ని వినండి, మనం ఎన్నోసార్లు వినుంటాం, మళ్ళీ రామాయణాన్ని వినండి. ఈ రామ జన్మోత్సవాలు అయ్యేంత వరకు, ఆ పునఃప్రతిష్ట మహోత్సవాలు అయ్యేంత వరకు చక్కగా ఆ రామ ధ్యాసలు, ఆ రామ మననంతో మనం గడపగలిగితే అది నిజంగా ఒక గొప్ప ఉత్సవం అన్నమాట. మీకు ఒక విషయం తెలుసా, ఇంతకు ముందు పాత రామాయణం సీరియల్ వచ్చింది కదండి దూరదర్శన్ లో వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆ రామాయణం టెలికాస్ట్ అయిందో మన దేశంలో 70% క్రైమ్ రేటు తక్కువ ఉండిందట. ఓ, ఆ టెలికాస్ట్ అయినంత వరకు, ఎందుకంటే అందరిపైన అంత ప్రభావితం చేసింది. అది మాత్రం నిజమండి. ఇప్పటికి కరోనా టైంలో మళ్ళీ రీరిలీజ్ చేసినట్టుగా, ఇప్పుడు మన సినిమా రిలీజ్ చేసినట్టుగా ఆ సీరియల్ ని మొత్తం ఆ భాగాన్ని అంతా కూడా మళ్ళీ టెలికాస్ట్ చేశారు, మళ్ళీ అంతే ఇదిగా చూశారు. అదే అంటున్నా. కాబట్టి ఒకటి ఏదైనా చూసాము అంటే మన జీవితంలో ఏదో ఒకటి నేర్చుకోవాలి, మంచి విషయం నేర్చుకోవాలి, పిచ్చి విషయం కాదు. ఏదో ఒకటి విన్నాము అని అంటే మంచి విషయం నేర్చుకోవాలి, పిచ్చి విషయాలు కాదు. కాబట్టి మనందరం, మేము ఇంతకు ముందు మా కొన్ని రోజుల ముందు మాకు కొన్ని వీడియోస్ పంపించారనమాట, ఒక రియాలిటీ షో, వాళ్ళు ఎవరో బయటకు వస్తే వీళ్ళందరూ గట్టి గట్టిగా అరవటం, అది ఇది చేయటం, వేరే వాళ్ళపైన దాడి చేయటం, అవి ఇవి అన్ని చూస్తే మేమకైతే బాధేసింది బాబా, అయ్యో వీళ్ళందరూ ఈ దేశానికి సంబంధించిన యువకులా, వీళ్ళ రేపు రొద్దున మన దేశాన్ని ముందుకు తెరిపించేది, ఏం చేస్తున్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అని తెలియకూడదా అండి మనందరికీ కూడా? దేనికోసం అంటే మాకు ఏంటి బాధ అంటే, యువత ఎప్పుడైతే ఆదర్శాలు, తప్పుడు ఆదర్శాలలో వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా ఈ దేశం వాళ్ళ చేతుల్లోనే కదండి ఉన్నాం. ఎక్కువ యంగ్ జనరేషన్ ఉన్న, కాబట్టి యంగ్ జనరేషన్ దేని నుంచి ప్రభావితం అవ్వాలి అని అంటే మంచి విషయాల నుంచి ప్రభావితం అవ్వాలి. కానీ మంచి చెప్పే వాళ్ళు, మంచి చూపించే వాళ్ళు ఉన్నారా అంటే ప్రశ్నార్థకం అయిపోయింది. దొరికిన ఇలాంటి కొద్ది వాటిని కూడా యాక్సెప్ట్ చేసే ఆ గుణం ఉండాలి. కాబట్టి మీ అందరికీ మేము చేసే ప్రార్థన ఏంటి అంటే, ఆ రామాయణం చక్కగా శ్రవణం చేయండి, మీరు వినటం కాకుండా మీ పిల్లల్ని ప్రోత్సహించండి. అందరూ కూడా ఎప్పుడైతే ఆ రామభక్తి, ఆ రామనామం, ఆ రామచింతన, రామకథ ఎప్పుడైతే వస్తుందో, ఆ రామభక్త శిరోమణి హనుమాన్, అటువంటి హనుమ అటలో మనం నడవాలి. ఆయన శక్తి, ఆయన యొక్క భక్తి, ఆయన యొక్క సేవ. హనుమంతుడు చూసారా అండి, మీరు ఒక స్వరూపంలో మీరు చూసారనుకోండి, హనుమ ఒక దగ్గర గద పట్టుకొని
ఇంకో చేత్తో ఇలా పర్వతాన్ని పట్టుకొని హృదయంలో సీతారాములు. మనకి అలా ఒక అద్భుతమైన మా ఆశ్రమంలో ఉండే హనుమ కూడా ఇలానే ఉంటాడు. అయితే హనుమ ఈ స్వరూపంతో ఏం సూచిస్తున్నారు అంటే శక్తి. మన జీవితంలో ధర్మ ఆచరించాలి అంటే శక్తి కావాలని, ఆ శక్తి మన దగ్గర ఉండాలి. ఏం జీవితంలో సాధించాల్సినైనా సరే మనం సాధించగలిగిన శక్తి మన దగ్గర ఉండాలి. ఈ శక్తితో పాటు కావాల్సింది భక్తి, హృదయంలో భక్తి. హృదయంలో భక్తి మన జీవితంలో సాధించడానికి శక్తి, రామసేవ. కేవలం భక్తి హృదయంలో దాచుకొని ఓ నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను కాదయ్యా, ఏదో ఒకటి సేవ చెయ్యి. ఇలా పర్వతాన్ని పట్టుకొని తీసుకెళ్తున్నారు హనుమ రామ సేవకై. కాబట్టి ఈ మూడు మన జీవితంలో ఉండాలి. ఈ రామ జన్మభూమి యొక్క పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో మనం స్వామికి ప్రార్థన చేయాల్సింది ఇదే, స్వామి ధర్మాచరణ చేసే శక్తి, నీ యొక్క భక్తి, నీ సేవ మాకు ప్రదానించు. ఇలా ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క సనాతన సాంప్రదాయానికి చెందిన వారందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రామ జన్మోత్సవం యొక్క కారణం చేతనైనా రామాయణం వింటే ఎంత మార్పు వస్తుంది జీవితాలు. ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోవాలని కోరుకున్నాను. మళ్ళీ ఆ రాముల వారిని అక్కడ చూడాలనే కోరిక ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా రకరకాల ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడికి వెళ్ళటానికి. నెల రోజుల కుంభమేళా లాగా చేస్తున్నారన్నమాట. కాబట్టి ఇస్కాన్ తరపు నుంచి కూడా ఒక ఒక పెద్ద స్థాయిలో ఫ్రీగా ఉచిత ప్రసాద వితరణ, ప్రతిరోజు కూడా 10 నుంచి 15 వేల మందికి అక్కడ ఉచిత ప్రసాద వితరణ కోసం ఇస్కాన్ కూడా అక్కడ అద్భుతమైన క్యాంప్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా, వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాద వితరణ. అక్కడ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అందులో మన వాళ్ళకు కూడా ఒక ప్రదేశం ఇచ్చారనమాట. అక్కడ కూడా వాళ్ళందరూ చక్కగా ప్రసాదాన్ని ఇప్పుడు 20వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15 వరకు వాళ్ళు ఆ ప్రసాద వితరణ ప్రోగ్రామ్ ని చేస్తున్నారనమాట. కాబట్టి ఈ ఇయర్లో అన్నిటికంటే బెస్ట్ అండ్ మోస్ట్ ప్రౌడెస్ట్ మూమెంట్ మనకి ఏదన్నా ఉంది అని అంటే అది 1 జనవరి కాదు, 31 డిసెంబర్ కాదు, మనకి 14th ఫిబ్రవరి కాదు. అది నిజమైన రోజు ఏదన్నా ఉంది, మనందరం సెలబ్రేట్ చేసుకొని మనందరం ఇఫ్ వీ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్ సంథింగ్ దట్ షుడ్ బి రామ జన్మభూమి యొక్క పునఃప్రతిష్ఠ. అది జనవరి 22. కాబట్టి మీకు మేము చేసే ప్రార్థన చక్కగా మీరందరూ కూడా ఆ స్వామి ఆ సమయానికల్లా మనందరం ఆ రామ చింతనతో ఉండాలి, ఆ రామ భావనతో ఉండాలి. రాముడి యొక్క సేవ చేస్తూ రాముడి యొక్క ఉత్సవాన్ని మనందరం జరుపుకునేటట్టుగా మనం ఉంటే ఆ రాముడు ఆనందంగా ఉంటారు అక్కడ. దాంతోపాటు కేవలం జనవరి 22 తర్వాత వదిలేయటం కాదండి, ఆ రామ భావన, రాముడు మనకి ఏదైతే ఆయన ఆచరించి చూపించాడో దాన్ని మన జీవితంలో ఆచరిద్దాం, ఆ మార్గాన్ని మనం స్వీకరిద్దాం. ఇది నిజమైన రాముడికి మనం ఇచ్చే గిఫ్ట్ అన్నమాట. కానీ అదృష్టం ఎప్పుడు దక్కుతుందో, నాకైతే చాలా కోరికగా ఉంది చూడాలి అని. మొదటి రోజే చూడాలని అలా ఆచలేదు, కానీ కనీసం ఈ సంవత్సరంలో వెళ్తే చాలా. అంతకంటే చాలా మంది మమ్మల్ని అడిగారు, ప్రభుజీ మీరు ఒక అయోధ్య యాత్ర తీసుకెళ్ళండి ఈ సంవత్సరం అని. మేమన్నాం ప్రయత్నిస్తాం తప్పకుండా, ప్రారంభం అవుతాయి అవి కూడా, తీసుకెళ్దాం అయోధ్య యాత్ర, రామలల్ల దర్శనం చేసుకుందాం అందరం కలిసి. ఖచ్చితంగా ఆ దర్శన భాగ్యం మాకు కూడా కలిగితే, మాకైతే 1000 కళ్ళతో ఓపిక పడుతున్నాయి. ఎప్పుడు రాముడు చూస్తా, ఎప్పుడు రాముడు చూస్తా, ఎప్పుడు రాముడు ఆలయానికి వెళ్తాం. మందిరం కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి, ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క వస్తువు తీసుకుంటున్నారు. తలుపులు ఒక దగ్గర గంట చాలా భారీ గంట ఏర్పాటు చేశారని, స్వామివారి పాదాలు గానీ విగ్రహాలు గానీ అన్ని ప్రత్యేకమే. మన రాముడికి అన్నిటికంటే బెస్ట్ ఇవ్వాలి కదండి, అన్నిటికంటే బెస్ట్ ఇవ్వాలి కదా రాముడు. కాబట్టి మన మన అనుకోవాలి అందరం కూడా, మన రామచంద్రమూర్తి, మన సీతమ్మ తల్లి, మన లక్ష్మణ స్వామి, మన హనుమ. కాబట్టి మనింటి ఉత్సవంలో, మనింట్లో పెళ్ళవుతే మనం ఎంత ఆనందపడతామో అంత ఆనందపడాలి. ఆ ప్రేమ, ఆ భక్తి రావాలి అని అంటే ఇంకా ఏం మార్గం లేదండి, మీరు రాముడి గురించి వినాల్సిందే. ఆ రాముడి యొక్క తత్వాన్ని మనం తెలుసుకుంటే ఇంకా ఆయనతో ప్రేమలో పడకుండా ఉండలేము ఎవ్వరం కూడా. కాబట్టి ఆ రామాయణాన్ని విందాం. అందుకే అన్నిటికీ సొల్యూషన్ ఏంటి అంటే రామాయణాన్ని వినటం. ఎక్కడెక్కడ ఎవరెవరు బాధపడుతున్నా సరే రామాయణంలో చూస్తాను, రాముడి కథనే వాళ్ళని ఆ బాధ నుంచి బయటికి తీసుకెళ్తాను. సీతమ్మ తల్లి కూడా ఒక క్షణంలో బాధపడింది, బ్రతకటం ఎందుకు అనుకుంది, హనుమ రామకథను వినిపించారు.
బ్రహ్మాండంగా ఆనందంగా అయిపోయింది సీతమ్మ తల్లి. కాబట్టి రామ కథ, రామనామం, రామసేవ, రామ భక్తులు వీళ్ళే మనకి శరణు. చూద్దాం అదృష్టం ఎలా ఉందో అనేది చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. నమస్కారం అండి. హరే కృష్ణ.